తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స హలో అనిల్ సింగ్ గారు హలో శిరీష సార్ కోటీష్ ఏ విధంగా అవ్వాలి అన్న దాంతో మనం ఒక సిరీస్ అయితే కంటిన్యూ చేస్తున్నాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఆ సిరీస్కి అండ్ అందులో భాగంగానే మనం చూస్తే ట్వంటీ ఇయర్స్ ఉన్న ఏజ్లో ఉన్నప్పుడు మనం ఎంత పెట్టుబడి పెట్టాలి అన్నది మనం చేసాం దాని తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం ఎంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలి అని కూడా చేసాం అండ్ ఇప్పుడు చాలామంది కూడా ఇగర్గా వెయిట్ చేస్తున్నారు థర్టీ ఇయర్స్లో ఎవరైతే ఉన్నారో ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మేము ఇప్పటి నుంచి ఒక మంచి ప్లాన్ని చేసుకోవాలి అనుకుంటున్నాం ఇన్వెస్ట్మెంట్ గురించి అనుకునే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు వాళ్ళు ఏ రకంగా కోటేశ్వరలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు కచ్చితంగా కోట్లాధికారు మాత్రం అవుతారు థర్టీ ఇయర్స్ లో ఉన్నా కూడా జస్ దానికి ఒక అగ్ని పరీక్ష ఏంటి సార్ అంటే డిసిప్లిన్ అంటారా అస్ యూషియల్ రూట్లీ అదే చాలా పెద్ద పెట్టుబడి తెలుసా మీరు సంపాదిస్తున్న డబ్బు ఒకటే కాదండి ప్రతి నెల మీరు ఆ డెడికేషన్ ఉండాలి సో డెడికేషన్ తో సాధించలేనిదంటూ ఏమీ లేదు ప్రపంచంలో మన పెద్దవాళ్ళు కూడా అదే చెప్తారు సో సాధన ఉంటే ఏదైనా సాధించవచ్చు సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన ప్రాణాలు అడగడం లేదు మన ఊపిరి అడగట్లేదు ఇక్కడ అడిగేది మాత్రం మీరు సంపాదించిన సంబ సంపాదనలో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ అమౌంట్ మీరు పెట్టుబడిగా పెట్టాలి మీరు ఇందాక అడిగారు కొన్ని మన ప్రీవియస్ ఎపిసోడ్స్ గురించి కూడా మీరు చెప్పడం జరిగింది సో అదేంటంటే ఇరవై సంవత్సరాల్లో ఏజ్లో ఉన్నప్పుడు మీరు ఎంత పెట్టుబడి పెడితే పది కోట్లు సంపాదిస్తారు ఇరవై ఐదు ఏజ్లో ఉంటే కూడా ఎంత ఎంత మీరు చిన్న ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక పది కోట్లు అనేది మీరు అమౌంట్ అని చెప్పేసి మా ప్రీవియస్ ఎపిసోడ్స్ ఉన్నాయి సో ప్లీజ్ చూడమని చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే మన ప్రేక్షకులు ముప్పై ఏటవ దాటారో థర్టీ ఇయర్స్ దాటారో వాళ్ళకి ఒక ప్లాన్ అనేది ఉంది ఒక సక్సెస్ఫుల్ ప్లానింగ్ ఉంది కానీ దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారా చేయగలిగితే మీరు కోట్లాధికారిగా అధికారిగా రిటైర్ అవ్వబోతున్నారు ఎందుకంటే మీరు డే ఇన్ డే అవుట్ మార్నింగ్ లేస్తే ఈ రోజు నేను ఆఫీస్కి లేట్ అవ్వకూడదు రోజు ఏం వండుతారు ఇంట్లో పప్పు లేదు కారం లేదు ఉప్పు లేదు ఆఫీస్లో వర్క్ చేయాలి అక్కడ ప్రెషర్ స్ట్రెస్ ఈ స్ట్రెస్ అన్నది అంటే మీరు అన్న పదము చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే స్ట్రెస్ అన్నది మనిషికి ఉద్యోగం ఉన్నా ఉంటుంది లేకున్నా లేకుంటే డబల్ ఉంటుంది అండ్ ఉన్నప్పుడు ఎందుకు బాబు స్ట్రెస్ మంచిగానే సంపాదిస్తున్నావు కదా అని చెప్పి పెద్దవాళ్ళు ఇంకొక రకం స్ట్రెస్ ఎగ్జాక్ట్లీ సో ఏంటి నాన్న నువ్వు సంపాదించిన జీతం లక్ష రూపాయలేనా ప్ర ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుంది నువ్వు లక్ష రూపాయలే అంటే అది ఇంకొక నిజమైన స్ట్రెస్ అది నువ్వు ఏంది ఫ్యూచర్ గురించి ప్లాన్ చేయలేదా అంటే అది ఇంకొక స్ట్రెస్ అసలు స్ట్రెస్ తో కూడిన జీవితం జీవితాంతం అనమాట జీవితాంతం అంటే ఒక్కసారి మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఫ్యామిలీలో నలుగురు ఉంటే కనీసం ముగ్గురన్నా జాబ్ చేస్తున్నా కూడా ఇంకా మనము పరిగెత్తాల్సే వస్తుంది డబ్బు గురించి అసలు ఎందుకంటారు సార్ అంటే రైట్ ఇన్వెస్ట్మెంట్ లేకేనేనా రైట్ ప్లానింగ్ దానికి తోడుగా ఉండాలి రైట్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే మాత్రం మొత్తానికి మీ ఫ్యూచర్ అంతా చీకటిమయం రైట్ ప్లానింగ్ దాంతో పాటు ఉండాలి రైట్ నాలెడ్జ్ ఉండాలి అంటే దీనికోసం మళ్ళీ ఇంకేదైనా చదువులు చదవాలా అవసరం లేదండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒక్కసారి నాకు ఫోన్ చేస్తే నేను చెప్తా అంటే ఎలా అయితే మనకి హెల్త్ పరంగా డాక్టర్ వెల్త్ పరంగా కూడా ని కన్సల్ట్ అవ్వాలి లూట్లీ మీరు హెల్త్ గురించి అంత వరీ చేస్తున్నప్పుడు మీరు వెల్త్ గురించి పట్టించుకోకపోతే ఎలాగండి అవునా కదా మన ప్రేక్షకులకి నేను సదా రిక్వెస్ట్ చేసేది ఒకటే మాట మీరు వెల్త్ గురించి మీరు వెల్త్ చెకప్ చేయించుకోండి రెగ్యులర్గా సంవత్సరానికి ఒక్కసారి హెల్త్ చెకప్ చేయించుకుంటే సరిపోతుందేమో కానీ వెల్త్ చెక్ మాత్రం ఎవ్రీ మంత్ చేయాలి ఖచ్చితంగా చేయాలి సో ఇది చేయకపోతే ఏం జరుగుతుందో అది కూడా చెప్తా రిటైర్ అయిన తర్వాత ఎవరి దయ మీద బ్రతకాల్సి వస్తుంది పిల్లలు మనల్ని సాదుకుంటారో లేదో మనల్ని చూసుకుంటారో లేదో లేదంటే ఓల్డేజ్ హోమ్ వైపు దారి చూపిస్తారా అతో తెలియని భయం ఇవన్నీ ఉండకూడదు డైరెక్ట్గా అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే షార్ట్ కట్ దాట్ ఈస్ ఆర్ గోయింగ్ టు బికమ్ అ మిలియనేర్ సాలిడ్ మిలియనేర్ అనమాట అయితే ప్రతీ నెల మీరు థర్టీ ఏజ్లో ఉన్నారు అంటే మీరు పద్నాలుగు వేల రెండు వందల అరవై ఆరు రూపాయలు మీరు పెట్టుబడిగా పెట్టి స్టార్ట్ చేస్తే చాలా చిన్న పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ అండి నాకు వంద శాతం కావాలి యాభై శాతం రిటర్న్స్ కావాలి అమ్మో అంత వస్తుందా రిస్క్ కదా అనుకుంటారు చాలా లో రిస్క్తో ఫిఫ్టీన్ పర్సెంట్ పర్ యానమ్ మీరు అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ఇయర్స్ మీరు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ థర్టీ ఇయర్స్ వరకు మీరు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది మీకు వచ్చేది ఎండ్ ఆఫ్ ద ఇయర్ టెన్త్ ఇయర్లో థర్టీఎత్ ఇయర్లో టెన్ క్రోర్ రూపీస్ వితౌట్ ఎనీ హ్యాజల్స్ వన్ పర్సెంట్ కూడా ఇందులో డౌట్ ఉండకూడదు మీకు ఎందుకంటే మీరు ఒకవేళ ఏజ్ ఆఫ్ ట్వంటీలో ఉండుంటే మూడు వేల రూపాయలు పెట్టుబడి పెడితేనే మీరు పది కోళ్ళు సంపాదించేవారు ఇరవై ఐదవ ఏజ్లో ఉంటే ఆరు వేల రూపాయలు పెడితేనే మీరు పది కోళ్ళు సంపాదించేవారు కానీ డియర్ మై ఫ్రెండ్ మీ అందరు చెప్తున్నాను మీకు ఆల్రెడీ ముప్పై ఏళ్ళు వచ్చేసాయి ఇప్పుడు పద్నాలుగు వేలు పెడితేనే మీకు ఒక పది కోట్లు వస్తాయి సార్ అంత నేను పెట్టలేనంటే తక్కువ పెట్టండి మీకు తక్కువ అమౌంట్ వస్తుంది బట్ అవన్నిటికి కూడా నన్ను అడగండి నేను మీకు దారి చూపిస్తాను ఇవాస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్ అండ్ మీరు చెప్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఎంత తక్కువ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ అంత బ్రైట్ గా ఉంటుందని అని అర్థమవుతుంది నో డౌట్ సూపర్ సార్ గ్రేట్ ఐడియా అండ్ చాలా మందికి కూడా కోటీశ్వర్ అవ్వాలి అని అనుకుంటారు సో దానికి సరైన మార్గం గురించి వెతుకుతూ ఉంటారు చాలా మందిని ఎక్స్పర్ట్స్ ని కలుస్తూ ఉంటారు దాని గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారు అలా ఎవరైనా కూడా మీ గైడెన్స్ కావాలి అనుకున్నా అప్పటి నుంచి బయటపడాలి అనుకున్నా గోల్డ్ ట్రేడర్స్ కూడా మనం చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళు కూడా మీకు గైడెన్స్ కావాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట తప్పకుండా శిరీష నేను చెప్పినట్టుగా మీకు దారి క్లారిటీతో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక మిగిలింది సగం దారి ఆ మిగతా సగం దారిని మీరు ఎలా అచీవ్ అవ్వాలి అంటే అసలు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ని ప్రిఫర్ చేయాలి అది మ్యూచువల్ ఫండా లేదంటే నా ఎక్కువ రిటర్న్ ఇచ్చేది ఈటీఎఫ్ ఆ లేదంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చేది ఒక మంచి స్టాకా ఆ స్టాక్ నేను ఎలా ఎన్నుకోవాలి సెక్టర్ ఏంటి అవన్నీ తెలుసుకోవాలి అంటే మీకు స్క్రీన్ పని కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయమని చెప్తాను ఎందుకంటే అప్పులున్న రిటైర్మెంట్ ప్లానింగ్ కావాలన్నా చిల్డ్ర పిల్లల కోసం ఎడ్యుకేషన్ ప్లాన్స్ ఉన్నాయా మీరు రిచ్గా రిటైర్ అవ్వాలనుకుంటున్నారా ఖచ్చితంగా రిటైర్మెంట్ ప్లాన్స్ కోసము కాల్ చేశారనుకోండి నంబర్ బిజీగా వస్తుంది బట్ ఒకవేళ రెస్పాన్స్ దొరకకపోయినా కానీ మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఇమ్మీడియట్గా గా నాతో కలిసి మీ విషయాలన్నీ డిస్కస్ చేయండి నేను మీకు అలాంటి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాను మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది